సుప్రియా, నార్మల్గా మనం ఎన్నేళ్ళు బతికినా కూడా, ఈవెన్ 85 90 వచ్చినా కూడా మనకి జీవితం మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. అంటే ఇంకా జలుబు జ్వరం దగ్గులు వచ్చినా కూడా బాబోయ్ నాకెందుకు ఇట్లా వస్తున్నాయి, నాకెందుకు ఇట్లా ఈ సఫరింగు అని, ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వీ టేక్ ఇట్ లైక్ అదో పెద్ద ఇష్యూలాగా చాలామంది దే ట్రీట్ ఇట్. తాతగారు ఎట్ దట్ ఏజ్, అప్పుడు ఇంకా సినిమా చేస్తున్నారు మనం సినిమా, ఆయనకి ఆయనకి లైఫ్ అంటే విపరీతమైన ప్రేమ. అంటే దట్స్ హౌ హీ లెడ్ హిస్ లైఫ్. ఆయన ఫిట్నెస్ అవ్వచ్చు, ఆయన ఈటింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆయన డిసిప్లిన్ లైఫ్ అవ్వచ్చు. అలాంటి ఒక వ్యక్తి వెన్ హీ కేమ్ టు నో దట్ హీ హ్యాడ్ క్యాన్సర్, ఆయన దాన్ని ఎంత పిచ్చ లైట్గా తీసుకొని అసలు ప్రెస్ మీట్ పెట్టి మరి నాకు క్యాన్సర్ వచ్చింది చెప్పి, అసలు ఐఎమ్ లైక్ ఐ వాజ్ వీవర్ ఆల్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అంటే హౌ కెన్ అ మ్యాన్ గెట్ అవుట్ దట్, అంటే అంత ఇంటెన్స్గా మనస్సులోంచి ఆ మైట్కి ఆ మాటలు ఎలా వస్తాయి అంటే ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. హీ ఈజ్ అ మాస్టర్ పీస్. మోర్ ఫర్గెట్ ది యాక్టింగ్, ఆయన ఏమేమి సాధించారో అవన్నీ పక్కన పెడితే, అంటే నౌ ఐ రియలైజ్ హౌ లైట్లీ ఐ టుక్ హూ హీ వాజ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మేము ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొంచెం బాగుండట్లేదు అని అప్పుడప్పుడు చిన్న హీ వాజ్ ఫీలింగ్ అ లిటిల్ డిస్కంఫర్ట్ అను ఏదో లేకపోతే కొంచెం వీక్గా ఉన్నారని అనిపిస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తా ఉండి వెన్ ద ఫైనల్ టెస్ట్ వర్ డన్ హీ వాజ్ వాచింగ్ అ క్రికెట్ మ్యాచ్. అండ్ మేమంతా కొంచెం వి రియలైజ్డ్ ఏదో ఉంది, ఏదో కొంచెం సీరియస్గానే ఉంది అని మాకు తెలియనాక నా యాంకి ఇలా చూశారు, ఏంటి ఇది లైఫ్ ఇలానే జరుగుతాయి, నాకు ఎన్ని రోజులు ఉన్నాయి, ఇంకెంత షూటింగ్ ఉంది అన్నారు. ఎన్ని రోజులు అంటే నాట్ లైఫ్ అండ్ లివింగ్, షూటింగ్ ఎన్ని రోజులు ఉంది అని అడిగారు. అసలు తాత ఒక 10 డేస్ ఉందేమో తాత అంటే, ఆ పెద్ద బాబుని పిలు, నువ్వు మనం షూటింగ్ ఫినిష్ చేసేయాలి, నేను ఎప్పుడు ఏ సినిమా వదలలేదు, ఫినిష్ చేయకుండా వదలలేదు అనేది క్రికెట్ చూస్తున్నారు ఆయన. నేను అలా నుంచుని ఐ వాంటెడ్ టు షేక్ హిమ్, అంటే మన యునో ఐ వాస్, బట్ హీ ఐఎమ్ షూర్ హీ ఫెల్ట్ ఇట్, ఐఎమ్ షూర్ హీ ఫెల్ట్ సంథింగ్, బట్ హీ యాక్సెప్టెడ్ ఇట్ ఆల్సో. హీ ఫాట్ ఇనఫ్, హీ యాక్సెప్టెడ్ ఇనఫ్. ఇన్ఫ్యాక్ట్ అది రావటం కూడా నేను అనుకుంటే మా కోసం జరిగింది, క్యాన్సర్ అనేది రావటం మా కోసం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు అన్నట్టు హీ వాజ్ వెరీ హెల్తీ, హీ వాజ్ ఆల్వేస్ ఫైన్, హీ ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయనకి ఎవరు ఎవరు చూసుకోవాలని ఎక్స్పెక్టేషను కానీ అలాంటివి కానీ ఏమీ లేవు. సో ఆయన పని ఆయన ఏదో చేసుకుంటూ ఉండేవారు. దట్ 1-2 మంత్స్ దట్ వీ గాట్ దట్ వీ టుక్ వీ ఫెల్ట్ దట్ వీ కుడ్ స్పెండ్ టైమ్ విత్ హిమ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ కూడా ఆయన చనిపోయింది క్యాన్సర్ వలన కాదు, హీ పాస్డ్ అవే బికాజ్ హీ హాడ్ ఏ హార్ట్ అటాక్. అది క్యాన్సర్ లేకుండా వచ్చుంటే సడన్గా వచ్చుంటే వీ వుడ్ హ్యావ్ బీన్ షాటర్డ్. హీ ప్రిపేర్డ్ అస్, హీ ప్రిపేర్డ్ అస్ దోస్ 2 మంత్స్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ హీ మే నాట్ బీ అరౌండ్ ఫర్ లాంగ్. బట్ అది మొత్తం ఫ్యామిలీకి ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ కదా, అంటే లైఫ్ అండ్ డెత్ని సరి సమానంగా చూడాలి అన్న ఒక ఒక గ్రేట్ ఫిలాసఫీ ఉంది అందులో. అంటే వాట్ హీ డిడ్, హీ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, హీ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీథింగ్ హీ డిడ్. అంటే ఆయన నేను ఇది చేస్తున్నాను, దీని వలన మీరు ఇది నేర్చుకోవాలని ఎప్పుడు చేయలేదు చేస్తూనే ఆయన ఇష్టం వచ్చిన చేసుకునేవారు. ఆయన ఆయన వెనక తోటలోకి వెళ్ళి ఆయన పండించిన వంకాయలు 2 వంకాయలు ఎంత ప్రేమతో తీసుకొచ్చి కిచెన్లో ఇచ్చి నాకు పచ్చడి వండండి అని చెప్పేవారు. అది తినేటప్పుడు ఆయన సాటిస్ఫాక్షన్ ఆఫ్ హౌ టు ఎంజాయ్ సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్ వెన్ హీ హ్యాడ్ అచీవ్డ్ సో మచ్. దట్ టు సే దట్ దిస్ ఇస్ హౌ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐ సా దోస్ థింగ్స్ అండ్ నాకు అప్పుడు అది అనిపించలేదు. ప్రేమ చూసేటప్పుడు అనిపించలేదు ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆయనకి వంకాయలు కొయ్యటం అవసరమా అలా అనుకునేదాన్ని. బట్ నౌ ఐ రియలైజ్ హౌ మచ్ జాయ్ హీ వాజ్ ఏబుల్ టు టేక్ ఫ్రమ్ హిస్ లైఫ్, చిన్న చిన్నవి కూడా, ఎవ్రీ లిటిల్ థింగ్. అండ్ 2 థింగ్స్ హీ టోల్డ్ మీ విచ్ ఐ ఫాలో నౌ, ఐ విష్ ఐ హెడ్ లెర్న్ టు ఫాలో దెమ్ బిఫోర్. నేను చెప్పాను కదా చాలా ఎక్కువ ఆలోచిస్తాను, చాలా అయ్యో గిరిగిరిగిర్ర తిరుగుతూ ఉంటుంది అన్నమాట హెడ్. ఒకసారి ఇలానే ఏదో మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఎందుకమ్మా ఇంత ఆలోచిస్తావు, నచ్చిందా నచ్చలేదా అన్నారు. తాత
నచ్చినా నచ్చలేదా అంతే ఇంతే ఉంటుంది ఓకే డిసిషన్ దాని మీద తీసుకో ఓకే దట్స్ అ వెరీ అంటే సింపుల్ సో సింపుల్ సో నౌ దట్ హస్ బికమ్ మై ఫండమెంటల్ థింగ్ వెన్ ఐ గో ఇన్ టు అ స్పిన్ డిడ్ ఐ లైక్ ఇట్ ఆర్ డిడ్ ఐ నాట్ లైక్ ఇట్ వై యామ్ ఐ థింకింగ్ ఐ లైక్డ్ ఇట్ ఓకే ఐ లైక్డ్ ఇట్ దెన్ ఐల్ థింక్ అబౌట్ ఇట్ వాట్ టు డూ అంతే అలానే అదే మనం మనుషులకి కూడా ఇఫ్ వి అప్లై ఇట్ మనిషి నచ్చాడా నచ్చలేదా నువ్వు నచ్చావా నచ్చలేదా అంతే ఐ నో ఇఫ్ ఐ నీడ్ టు బీ హియర్ ఆర్ నాట్ That's it, simple. Becomes very simple. అంత థాట్ ప్రాసెస్ ఉండదు అదొకటి రెండోది హీ సెడ్ తెలుగులో నేను కరెక్ట్గా చెప్పలేను అది బట్ నేను ట్రాన్స్లేట్ చేసిన దాని ప్రకారంగా రెండే రెండు రకాల మనుషులు ఉంటారు నేర్చుకునేవాళ్ళు నేర్చుకోలేని వాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఎంత నెమ్మదిగా నేర్చుకున్నా కూడా గివ్ దెమ్ అ ఛాన్స్ కీప్ గివింగ్ దెమ్ ఎంత నెమ్మదిగా నేర్చుకున్నా కూడా డోంట్ ఇట్స్ ఓకే ఇరిటేట్ అవుతాం బట్ ఇట్స్ ఫైన్ నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా నేను నేర్చుకోనని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు డోంట్ వేస్ట్ అ మినిట్ డోంట్ వేస్ట్ అ సెకండ్ నీ ఎనర్జీ వాళ్ళ మీద టైం వేస్ట్ చేయొద్దు ఓకే నేను వర్క్లో ఈ రెండు చాలా అప్లై చేస్తాను వెరీ గుడ్ సూపర్ వర్క్లోను అండ్ ఐ థింక్ లైఫ్లోను ఐ ట్రై వెన్ ఐఎమ్ కాట్ అది నా నేచర్ కాదు బట్ వెన్ ఐఎమ్ కాట్ ఐ ట్రై టు అప్లై దట్